గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కక్షిదారుతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అద్దయ్య, డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ జీరో. సో అక్కడ బాగానే ఇంప్రూవ్మెంట్ పనిచేసాం. అది కానుంది జిఎస్ఎంటీ సర్వీసెస్ నెక్స్ట్ ఇక్కడ యావ చోట్ల కాస్త ఎస్టిమేషన్ ఎక్కువగా వేశాడు. అంటే ఈక్వలెంట్ ప్లేసెస్లో, సిమిలర్ ప్లేసెస్లో ఉన్న లేడీ, దానికి హెడ్ మండల స్పెషల్ ఆఫీసర్, కన్వీనర్ ఎంపీటీ రూరల్లోనే అయితే అబ్బుల్లోనైతే ప్రిన్సిపల్ కమిషనర్, ఏఈ పంచాయతీరాజ్, ఏఈ హౌసింగ్, ఏఈ ఆర్డర్లీఎస్, వీళ్ళందరూ కూడా మెంబర్స్ ఉంటారు. 24 టార్గెట్ ఇచ్చారు కొత్త ఎస్ఎండి పీసీస్ 100% ఫంక్షనాలిటీలో తీసుకున్నారు. వాళ్ళు ఫంక్షనాలిటీ అక్కడ ఆ ఫంక్షనాలిటీలో మన జిల్లా నిన్న లాస్ట్ వీక్లో జీరో ఎస్ఎండిపీస్ ఫంక్షనాలిటీ కొత్తగా 24 చేయమన్నారు. కొత్తగా అంటే ఆల్రెడీ మనకి 4 2005 మన దగ్గర ఉంది. అవి కాకుండా ఇంకొక 24 చేయమన్నారు. బట్ ఆ 24 పాతవే చేశారు తప్ప కొత్తవి చేయలే. సో ఇప్పుడు మీరు మీ ఇమీడియట్గా మీ ఈఓటీఆర్కి చెప్పాల్సింది ఏంటంటే సో ఇలా చేయాలంటే మీరు ఏం చేయాలి, రీడ్ అయ్యాలి, పిఎన్ పెట్టి న్యూస్ ఆర్టికల్స్ అంతా మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. డిస్ట్రిక్ట్ ఆర్సీ గ్రూప్లో అంటే మీ మండలానికి సంబంధించిన ప్రతి న్యూస్ మీరు ఫాలో అవ్వాలి. హెల్త్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలవులు ఉంటాయి కాబట్టి మన వాటర్ ట్యాంక్స్ కానీ, ఈ పైప్ లైన్ కానీ, ఏవైతే వాటర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అవన్నీ కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకుంది. మీకు చెప్తా అంటే ఒక గార్బేజ్ జీప్స్ అనమాట, మనం ఏదైనా ఊరు వెళ్తే ఎంట్రన్స్లో మనకు విపరీతంగా చెత్త కనపడుతుంది. అది అది లేకపోతే ఒక డ్రైన్ లాగ జూన్ 5th కల్లా మనకు క్లియర్గా కనపడాలి. చేస్తే మనకి మలేరియా కేసెస్ గతంలో మనకి మలేరియా కేసెస్ మొత్తం మనం డెంగ్యూ వచ్చాయి. డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ముందు ఫైనాన్స్ ముందు ఇయర్లో 40 వచ్చి ఇప్పుడు ఇయర్లో 12 వచ్చాయి. సో మలేరియా కేసెస్ అయితే ఇంతవరకు జీరో.
బట్ అయినప్పటికీ కూడా మనం ఎక్కడ అలసత్వం ఉండకూడదు. దీనికి ఏమి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఏ పని చేసినా సరే లాస్ట్ జరిగిన స్టాటిస్టిక్స్ ఉంటారు, ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. మీరు చేయడం ఏమి ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చూసుకోవాలి, లేకపోతే రొటీన్ జరుగుతున్న ప్రోగ్రామ్ ఉంటుంది తప్ప ఇంప్రూవ్మెంట్ ఉండదు. దిస్ ఈస్ రిగార్డింగ్.